చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే దయాకర్ రావు గారి గెలుపు పక్కా అయిపోయింది. జులూస్ తీసుకుని ఒక్కటే బ్యాంక్ మీద అనిపిస్తా ఉన్నది. వాస్తవమేనా పక్కానా? ఒక్కసారి పక్కన వాళ్ళందరూ పిడికి లావట్టు, పిడికిలు పిడికిలు రెండు పిడికిలు లావట్టు. ఒక్కసారి జర కెమెరాలు అడిగి పురితం, కెమెరాలు అడిగి పురు ఒక్క నిమిషం. ఒక్కసారి అన్ని పిడికిలునే వాళ్ళ నాకు ఈ వేదిక మీదల మీద డౌట్ ఉన్నది. గట్టిగా గట్టిగా నిలబడుతున్నట్లే కారు గుర్తుకే లెక్క కుదిరింది, లెక్క కుదిరింది. నవంబర్ 30 అంటే మూడంకే, డిసెంబర్ 3 రిజల్ట్. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి లెక్క కుదిరింది. ఎందుకంటే డేట్ కూడా మంచిగా సెట్ అయింది మనకు. నవంబర్ 30 డిసెంబర్ 3 రెండు కలిపితే 6, అచ్చొచ్చిన సంఖ్య బ్రహ్మాండంగా అన్ని రకాలుగా మొత్తం సెట్ అయింది. నేను ఒక్కటే మిమ్మల్ని అడిగేది, వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ వేదిక ముందున్న మా ఆడబిడ్డలు అన్నదమ్ములందరినీ ఒక్కటే ఆలోచించమని కోరుతా ఉన్నాం. సరిగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9.5 సంవత్సరాలు అయింది, జూన్ 2, 2014. మరి అప్పటికి ఇప్పటికి మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈరోజు ఇంటికి పోయినాక మేము చెప్పిన మాటలలో వాస్తవం ఉందా లేదా. మీ కుటుంబ సభ్యులతో కూర్చోండి, మీ చుట్టాలతో కూర్చోండి, మీ పక్కింటితో మాట్లాడండి, గుండె మీద చేయేసుకొని మనసుతోని ఆలోచించి ఓటేయండి. నేను కోరేది అంతే మిమ్మల్ని. 9.5 ఏళ్ల కిందట ఎక్కడుండే తెలంగాణ ఈరోజు ఎట్లున్నది తెలంగాణ? 9.5 ఏళ్ల కిందట పాలకుర్తిలోని మన గ్రామంలో మంచినీళ్ళ వసతి ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? 9.5 ఏళ్ల కిందట కరెంటు ఆనాడు ఎంత గోస ఉండే, ఈరోజు ఎట్లున్నది? 9.5 ఏళ్ల కిందట వ్యవసాయం ఎట్లుండే, ఈరోజు ఎట్లయింది? 9.5 ఏళ్ల కిందట సంక్షేమం ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది? ఈ నాలుగు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే మీకు ఎవరికి ఓటేయాలనో మీకే అర్థమవుతుంది. నిజంగా కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు మాకు కూడా. ఇప్పుడే మంత్రి గారు చెప్తుంటే నేను మనసులో అనుకుంటా ఉంటాను, తెలంగాణ జనాభా భారతదేశంతో పోలిస్తే కేవలం 2.5% మాత్రమే. 145 కోట్ల భారతదేశంలో మనం కేవలం 4 కోట్లు మాత్రమే, అంటే 2.5%. కానీ జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డులు ప్రకటిస్తే 2.5% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుందంటే దానికి కారణం మీ మంత్రి గారు. మీ మంత్రి గారికి డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీ మంత్రి గారికి సపోర్ట్ కొట్టరా మీరు? మీ మంత్రి గారు రాష్ట్రానికే మంచి పేరు తెస్తాడు, పంచాయతీరాజ్ మంత్రి. మరి అట్లాంటిది మీరు గట్టిగా సపోర్ట్లు కొట్టి పాలకుర్తిలో ఓట్లేసి 100,000 మెజారిటీతో గెలిపిస్తేనే నిజంగా ఏమైనా చేసినట్టు లెక్క. 2.5% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడతారు, ఎట్లయింది మరి? మాటలతోని, డైలాగులతోని, ఊకదంపుడు ఉపన్యాసాలతోని, బిల్డప్లతోనే పని అవుతుందా? పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని, ఎట్లుండే తెలంగాణ పల్లె 2014లా, ఇవాళ ఎట్లున్నది? ఆనాడు 2014కు ముందు ఒకటే ఒక ఊరు పేరు చెప్తున్నారు రాష్ట్రంలో. ఆదర్శ గ్రామం యాడుంది అంటే గంగదేవి పల్లి ఉంది, కాడికి పోయి చూసి రావాలి అందరూ. ఇలా ఒక్క గంగదేవి పల్లి కాదు, 100 గంగదేవి పల్లెలు తయారు చేసిన ఘనత పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిది. అదేవిధంగా వారికి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇది నేనో మీరో చెప్పుడో కాదు, స్వయంగా మోడీ ప్రభుత్వం చెప్తాంది. మనమంటే ఇష్టం లేదు నరేంద్ర మోడీకి, అయినా ఆయనకు కూడా చెప్పక తప్పతలేదు. ఎందుకంటే ఇలా దేశంలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. ప్రతి ఊర్లో ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ఒక నర్సరీ, ఒక డంపింగ్ యార్డు, ఇంటి ముంగత నీళ్లు, బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం, ఇటువంటి సౌలతులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా లేవు, ఒక్క మన తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. ఎలా ఎక్కువ దూరం ఆలోచించి అక్కర్లేదు. కరెంటుకి ఎంత కోస్తుండే తెలంగాణ రాకముందు. ఇదే పాలకుర్తి నియోజకవర్గంలో ముండ్రాయిలోనో ఇంకో ఊర్లోనో ఏదైనా తాండాలో ఎవరన్నా ఒక పెద్ద మనిషి చచ్చిపోతే
ఆ రోజు మనమే కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకున్నది అన్నా మా కుల పెద్దమని చచ్చిపోయిండు ఇప్పుడే అంత క్రియలు పోతున్నాం తర్వాత మేము బాయికాడి పోయి స్నానం చేయాలి దండం పెడతానా కరెంట్ లేదు ఒక 20 నిమిషాలు కరెంట్ స్నానం చేసి ఇంటికి పోతాం అని నేను చెప్పిన మాట వాస్తవమైతే కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు గట్టిగా చప్పట్లతో బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పేది వాస్తవం కాదా 2014 ముందు కరెంట్ ఉంటే వార్త ఇయాల తెలంగాణలో కరెంట్ పోతే వార్త అనేది వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయాలి ఒక్కసారి ఈ రోజు నాకు అప్పుడప్పుడు మాట అంటే గమ్మత అనిపిస్తది నిన్న ఒక కాంగ్రెస్ ఆయన అంటాడు ఎంపీ గారు ఎక్కడ ఉన్నది కరెంట్ నాకైతే కనబడతలేదు 24 గంటల కరెంట్ వస్తున్నది రైతులకు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు సంవత్సరానికి 12000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మొత్తం భారతదేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని నేను చెప్తే ఒక కాంగ్రెస్ ఎంపీ అనుమాన పక్షి ఆయన అంటాడు యాడున్నది కరెంట్ లేనేలేదు అందుకే ఇయాల పాలకుర్తి వేదికగా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు నేను ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఆ ఆఫర్ ఏంటంటే దయన్న మంచోడు దయాకరణ దయాకరణకి చెప్పి ఒక 100 బస్సులు పెట్టిస్తా 50 బస్సులు కాంగ్రెస్ వాళ్ళకు 50 బస్సులు బీజేపీ వాళ్ళకు మంచిగా మొత్తం రాష్ట్రంలో ఉండే అగ్రశ్రేణి నాయకులందరూ రండి కాంగ్రెస్ లా బీజేపీలా అందరూ వచ్చి బస్సులు ఎక్కుండి బస్సులలో బిర్యానీ కూడా మేమే పెడతాం ఫ్రీగా రండి వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలోని ఏ ఊరికి పోతారో ఎప్పుడు పోతారో మీ ఇష్టం మంచిగా ఓనరి పోయి వరుసగా మంచిగా లైన్ కట్టి నిలుసోని నిలబడి ఆటోగాలు ఇటోగాలు నిలుసోని గట్టిగా బిగబట్టుకోండి ఆ కరెంటు వైర్లను గట్టిగా పట్టుకోండి తెలుస్తుంది కరెంటు వస్తుందో వస్తలేదో మీకే తెలుస్తుంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రానికి కూడా దరిద్రం పోతుంది ఎందుకంటే ఇట్లాంటి సిగ్గులేని మాటలు ఎట్లుండే కాంగ్రెస్ పాలనలో 2014 ముందు కరెంటు కష్టాలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటు కోసం దొంగోలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి పోయి భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి పొలం కాడ బావి కాడ కాపలగా దుస్థితి ఇది వాస్తవమా కాదా ఆనాడు అర్ధరాత్రి బావి కాడికి పోయేటప్పుడు పాము గుడుతుందో తెలియని తేలు గుడుతుందో తెలియని ఏమైతుందో తెలియదు ఇది ఆనాటి పరిస్థితి అదే ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఎప్పుడు కావాలంటప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకోవడానికి 24 గంటల కరెంట్ కడుపు నిండా కరెంటు ఇలా వస్తా ఉంటే అది చూసి కాంగ్రెస్ వాళ్ళకి మనసులో పడతలేదు మంచి నీళ్ళ మీ మంత్రి గారి సారథ్యంలోనే గ్రామీణ నీటి సరఫరా శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దగ్గరనే ఉంటుంది మంత్రి గారి సారథ్యంలో దాదాపు 40000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగానే మొనగాడు మొగాడు కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా నిజంగా నీళ్ళు వచ్చిన మాట వాస్తవమైతే మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా నీళ్ళు వచ్చిన మాట వాస్తవమైతే ఆ నీటి బొట్టులో కేసీఆర్ నీకు కనబడుతున్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశంలో 75 ఏళ్లలో ఎందుకు రాలే ఆలోచన కేసీఆర్ గారు రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో మీరు కేసీఆర్ గారికి ఓట్లు వేయకముందు మంచినీళ్ళు ఇయ్యాలన్న ఆలోచన ఎందుకు రాలే కాంగ్రెస్ వాళ్ళకు మంచినీళ్ళు ఇయ్యలే సాగునీరు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే పెన్షన్లు చక్కగా ఇయ్యలే ఏది ఇయ్యని వాళ్ళు 60 దశాబ్దాలు సాగుగొట్టిన వాళ్ళు ఇలా మళ్ళా వచ్చి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం మోచేతికి బెల్లం పెడతాం మాకే ఓటేయండి మాకే ఓటేయండి అని అబద్ధ మాటలు చెప్తే మొసలి కన్నీరు గారిస్తే మోసపోదామా ఆలోచించండి వస్తారు సంక్రాంతి గంగిరెద్దులో వచ్చినట్టు వస్తున్నారట ఇక్కడికి పాలకుర్తికెళ్ళైతే రూపాయలు వస్తలేవట డాలర్లు వస్తున్నాయట మీకు అమెరికాకి వెళ్ళి డాలర్లు దిగుతున్నాయట ఒక మాట మాత్రం పక్కా చెప్తున్నా నేను 100 కోట్ల రూపాయలు దించుతారు ఎందుకంటే దయాకర్రావు గారిని ఎట్లన్నా ఓడగొట్టాలి అని చెప్పి ఇలా కాంగ్రెస్ వాళ్ళు బాగా కసిమీద ఉన్నారు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిత్యం ప్రజల్లో ఉంటూ 24 గంటలు మీ గురించి ఆలోచిస్తూ మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా మీతో నుండే దయాకర్రావు గారు కావాలన్నా ఎక్కడనో అమెరికాలో ఉండి ఎలక్షన్లప్పుడు సంక్రాంతికి పండుగకు వచ్చినట్టు సుట్టప్ సూప్ కోసం వచ్చేటోళ్ళు కావన్నా ఆలోచన చేయండి ఆగం కాకండి
आपत कहीना संपत कहीना इन्नट कहीना दया कर रहोगा अर्मी तो उठार दफा सुट्टा सुप का उच्च पे टोल्लू इलेक्शन आई इंडियन टे मल्ला उतला वर्ते आई देन लगा कमला मी मोकम गुड़ा जुड़ा रने माटा गुड़ा ने विक्रम जेस साउन आई ते डॉलर लो सुनाई वंदले कोटलो सुनाई मरे इंडियन दम में उन्हें ब्रह्मांड का दिस्को वाले इससे वत्तले कुन्ना दिस्को वाले मौसानी मौसम को ने जेंट साले काक पोते इससे ना रुपये लोग दिपीटा डॉलर लिए नड़गा दिस्को नी मंचिया दिस्को न जेब ले बैठ को वाले वोट मात्रम ये गुर्त क्या वाले याद कुन्ना दिया गुर्तु याद कुन्ना दा ये गुर्तु चप्पाले इनवर्तले दो साउंड वेंसाल इनवर्तले दो ये गुर्तु माना दे ये गुर्तु माना दे कार गुर्तु क्या वाले वाले इन जेतरे ने कांग्रेस बोलू ఇమానం దినమంటారు ప్రమాణం దినమంటారు దేవుని పటం మీద ప్రమాణం చేయాలంటారు ప్రమాణం చేయాలి కళ్ళు మూసుకోవాలి లోపల తుపాల 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 అనుకోవాలి ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకేయాలి ఎందుకు చేయాలి ఎందుకంటే 13.5 లక్షల మంది ఆడ పిల్లల పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్ గారికి ఆ ఆడ పిల్లల తల్లులు ఆడ పిల్లలు ఓట్లేస్తే ఆ దీవెనలతోనే మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అవుతాడు 70 లక్షల మంది రైతులు 70 లక్షల మంది రైతులు ఒక్కసారి ఆలోచించాలి పాలకుర్తి రైతన్నలు 70 లక్షల మంది రైతులకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్న ఒక ముఖ్యమంత్రి ఎవరన్న ఒక ప్రధానమంత్రి రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిందా ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే ఎండాకాలం యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు టింగ్ 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 అంటున్నాయి రైతు బంధు ఖాతాల్లో 73000 కోట్లు పట్ట మాట వాస్తవమైతే చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఓట్లతో దయాకర్ రావు గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒక నాడ ఎట్లనే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళ టైంలో నేను ఓను బిడ్డో సర్కారు దవకానకు అని పాటలు రాసిందా నాడు ఈ రోజు అదే సర్కారు దవకానకు నేను పోతా అక్కడ పోతేనే అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది అదే విధంగా ఆడపిల్ల పుడితే 13000 మగ పిల్లగాడు పుడితే 12000 రూపాయలు ఇస్తాడు మా కేసీఆర్ గారు అని చెప్పి ఇయాల సర్కారు దవకానల వైపు నడుస్తున్నా మా ఆడపిల్లలను అడగండి ఎందుకు ఓటేయాలో కేసీఆర్ 6.5 లక్షల మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇవాల 1001 గురుకుల పాఠశాలల్లో ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 125000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి దాదాపు 8500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేస్తున్నందుకు ఆ పిల్లల తల్లిదండ్రులు ఆలోచన చేయాలి ఇట్లాంటి వసతికరణ ఉందా ఇయాల దేశంలో విద్య విషయంలో 1001 గురుకుల పాఠశాలలు వైద్యం విషయంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దేశం లెక్కన ఉన్నాయా ఇవాళ తెలంగాణలో ఇస్తున్నట్టు రైతు బంధు 24 గంటల కరెంటు రైతు బీమా దేశం లెక్కన ఉన్నాయా కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఎక్కడ ఉందా కేసీఆర్ కిట్ ఉందా ఇన్ని చేస్తున్న కేసీఆర్ కాదని ఏమీ అని కాంగ్రెస్ దిక్కు చూద్దామా ఆలోచించండి ఇవాళ 60 ఏళ్ళు మనల్ని సావగొట్టిన కాంగ్రెసే మళ్ళా ముంగటికొచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క ఛాన్సా 11 ఛాన్సులు కదా మనం ఇచ్చింది వాళ్ళకు 55 ఏళ్ళు వాళ్ళే కదా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఆగమైదామా లేదా కేసీఆర్ గారికి దయాకర్ రావు గారికి ఓటేసి ప్రగతిలో భాగమైదామా ఆలోచించండి ఇలా పాలకుర్తి ప్రజల ముందు మీకున్న ఆప్షన్ చాలా క్లియర్ గా ఉన్నది మీ ముందు చాయిస్ చాలా క్లియర్ గా ఉన్నది మీకు ఏం కావాలనో మీరే ఆలోచించుకోండి ఇక్కడనేమో రైతు బంధు దయాకరన్ ఉన్నాడు కేసీఆర్ గారు పంపించిన రైతు బంధు దయాకరన్ ఉన్నాడు అక్కడనేమో 60 ఏళ్ళు మనం సావగొట్టిన కాంగ్రెస్ రా బంధులు ఉన్నారు ఆలోచించండి ఎవరు కావాలా ఇక్కడ మీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన దయాకరన్ ఉన్నాడు కేసీఆర్ గారు పంపించిండు అక్కడనేమో 60 ఏళ్ళు కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడనేమో నీళ్ళిచ్చిన దయాకరన్ ఉన్నాడు అక్కడ కన్నీళ్ళిచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ స్కీములు ఉన్నాయి ఇక్కడ పేదవాళ్ళకు స్కీములు ఉన్నాయి అక్కడనేమో అడ్డగోలు స్కాములు ఉన్నాయి ఇక్కడ 24 గంటల కరెంట్ ఉన్నది అక్కడ 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తారంటున్నా కాంగ్రెస్ అవతల నిక్కున్నది
ఇక్కడ కార్ ఉన్నది అక్కడ బేకార్ ఉన్నది ఏది కావాలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే మన నాయకుడు కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేస్తా ఉన్నాడు మనం కూడా పెన్షన్ పెంచాలి మనం కూడా రైతు బంధు పెంచాలి కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేస్తున్నాడు లెక్క పత్రం అంతా కూడా తీస్తా ఉన్నాడు రేపో మాపో కేసీఆర్ గారు స్వయంగా బయటికి వచ్చి ఆ ప్రకటన కూడా చేస్తారు మీరు వింటారు ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే రేపు వచ్చేది కేసీఆరే తిరిగి మళ్ళీ సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా ముంగడికి తీసుకుపోయేది కేసీఆరే దయాకర్రావు గారి గురించి నేనైతే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకంటే మంచి నాయకుడు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే అనునిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు మీ ఆపత్తిలో సంపత్తిలో అన్ని రకాలుగా మీకు అండగా ఉండే గౌరవ మంత్రి గారిని కాదని ఎవరో అమెరికాని ఎవరో లండన్ అని యాడికెళ్ళో కొత్తగా దిగినరని ఆగం కాకుండ్రి పైసలు గీసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి వద్దంటలేదు కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకేయండి ఓటు మాత్రం మళ్ళీ కేసీఆర్ గారికి వేయండి ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు ఇది మన రాష్ట్ర తలరాతను మార్చే ఎన్నిక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అని తేల్చే ఎన్నిక కేసీఆర్ గారికి మీరేసే ఒక్కొక్క ఓటు ఈ 9.5 ఏళ్ళు ఆయన మీకు ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి ఆయన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మీరు ఇచ్చే మద్దతు అవుతది రేపు కేసీఆర్ గారు మళ్ళీ గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలోనే కాదు మా రాష్ట్రాల కూడా చర్చ అవుతది మొత్తం దేశమంతా చర్చ అవుతది మన పార్టీ జాతీయ స్థాయికి విస్తరించే అవకాశం ఉంటది మన నాయకుడు రేపటి రోజున ఢిల్లీని శాసించే పరిస్థితి ఢిల్లీని శాసించే పరిస్థితి కూడా వస్తది కాబట్టి ఆలోచించి ఓటేయండి ఆగం కావొద్దని చెప్పి కోరుతూ మరి ఈ రోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఇంత బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా పాలకుర్తి ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ